కేసీఆర్ అంత ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్న హుజూరాబాద్ నుంచి మీరు గెలిచారు, రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. యాక్షన్ డ్రామా. నాన్ లోకల్ లోకల్ ఫీలింగ్ తీసుకొస్తున్నారు. లోకల్ నాన్ లోకల్ ఇవన్నీ పని చేయవు. రాజేంద్రని నిలుపుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఇద్దరు సీఎంలతో తలపడారు, ఒక సీఎంతో తలపడినప్పుడు ఓటమి పాలయ్యారు, మళ్ళీ రెండవ సీఎం స్థానం నుంచి మీరు బరిలోకి దిగు వస్తున్నారు. ఈ జాగిర అదేమన్నా ఒకప్పుడు కేసీఆర్ తర్వాత ఎవరు అంటే ఏటల్ రాజేందర్. మరి బీజేపీలో ఏ పొజిషన్ అని అడిగితే మంచి పొజిషన్ ఉందా? ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బీజేపీ వీకన్ అయితే వచ్చి చివరికి 8 సీట్లకు పరిమితం అయింది. కవితను అరెస్ట్ చేయలేదు అనేటువంటి సంఘటన వచ్చినప్పుడు ఇద్దరు ఒకటని చెప్పినాం. బండి సంజయ్ ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా పార్టీ ముందుకెళ్ళింది. బండి సంజయ్ని అకస్మాత్తుగా తప్పించేయటాన్ని ఎట్లా చూస్తారు? ఇలాంటి మీడియా ప్రచారం చేసింది కాబట్టి అది డిస్టర్బ్ చేయండి. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఏటల రాజేందర్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. బాగా బయట ఎండ వేడి చాలా తీవ్రంగా ఉంది, మీరు కూడా బాగా అలసిపోయినట్టున్నారు ఎన్నికల ప్రచారంలో. 67 రోజులు అవుతుంది తిరగబట్టి ఎండలల్లో, అలసిపోకపోతే ఏమవుతుంది చెప్పి. అందులో నిద్ర ఉండదు, టెన్షన్స్ ఉంటాయి. ఎలక్షన్ అంటేనే బాయిలింగ్ పాయింట్ మీద ఉంటాం కాబట్టి అలసిపోకుండా ఉండలేము. ఏటల రాజేందర్ పొలిటికల్ కెరీర్లో, దాదాపు 5 ఏళ్ల పొలిటికల్ కెరీర్లో ఇన్ని ఎలక్షన్లు ఫేస్ చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ఈ ఎన్నికలు ఫేస్ చేసింది ఒక ఎత్తు కదా? అట్లేం లేదు, బాగా టఫ్ ఫేస్ చేసింది 2021. ఇంకా మొత్తం యంత్రాంగం అంతా కూడా నా మీదనే పెట్టి ఒడగొట్టాలని చెప్పి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి డబ్బు ఖర్చు పెట్టి, అంటే ప్రజాస్వామ్యమే అది ఒక చీకటి అధ్యాయంగా గుర్తుపెట్టుకునేటువంటి ఎన్నిక అది. సో కేసీఆర్ అంత ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్న ఎట్టి పరిస్థితుల్లో ఏటల రాజేందర్ని అసెంబ్లీలోకి రానియకూడదని అంతమంది మంది మార్పులన్నీ మోహరించినా కూడా హుజూరాబాద్ నుంచి మీరు గెలిచారు. సో అప్పట్లో ఏటల రాజేందర్ బలం ఏంటనేది అందరికీ కూడా తెలిసింది. కానీ అదే నియోజకవర్గం, మీకు అచ్చి వచ్చిన నియోజకవర్గం, మీ సొంత నియోజకవర్గం నుంచి రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, ఎట్లా? యాక్చువల్గా 2021లో గెలిచిన తర్వాత ఎవ్రీడే నా మీద ప్రేమ చేసింది కేసీఆర్ అంటే. నా ప్రోటోకాల్ లేకుండా చేసిండు, నా నియోజకవర్గంలో ఈటలేంద్ర అంటోడు ఏమి చేయలేడు అనేటువంటి ఒక దరిద్రపు సాంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేసిండు. దాని పరివర్తన ఇప్పుడు అనుభవిస్తుంది వేరు విషయం. నా కార్యకర్తలు లోపల లోపల ప్రలోభ పెట్టిండు, నా కార్యకర్తల లోపల పరిచయం చేసుకున్నాడు. అన్నిటికంటే దుర్మార్గం ఏంటంటే గజ్వేల్లో గెలవబోతున్నాడని చెప్పి ప్రజలు నమ్మించగలిగిండు. గజ్వేల్లో గెలుస్తున్నాడు, అక్కడనే ఉంటాడు, ఇక్కడ ఈ ఒక్కసారికి మళ్ళీ ఓటేయండి లేదా మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి ఇక్కడ రిజైన్ చేస్తారని చెప్పి రూమర్స్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే యాక్షన్ డ్రామా, ఓట్లు వేయకపోతే చచ్చిపోతాం అనేటువంటి ఇవన్నీ కలగలిసి ప్రతిరోజు తడిబట్టల మీద వీడియోలు చేసి ప్రజలకు పంపించుడు, ఏడుచుడు, కొంగుపాటి సాహసుడు, కాళ్ళు మొక్కుడు, దిక్కుమల్ల పనులన్నీ చేసిండు. లాస్ట్కు బ్లాక్మెయిల్ చేసిండు. ఎలక్షన్ కమిషన్ సుమోటోగా కేసు ఫైల్ చేసింది. అందువల్ల సార్ అన్ని కలగలిసి నేను కూడా పోలే అక్కడికి, నేను కూడా పోలేదు. ఒకటే రోజు 2 రోజులు పోయి వచ్చిన ఇవన్నీ కలగలిసి పోయింది. అంటే ఒక కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ ఒక సెంటిమెంటో ఒక సాంప్రదాయం అనాలో అర్థం కాదు. కొంతమంది ఇలాంటి నేతలు ఎమ్మెల్యేగా ఓడిపోతారు, ఆ తర్వాత ఎంపీగా బరిలోకి దిగుతారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత వాళ్ళ కెరీర్లో అద్భుతాలు జరుగుతున్నాయి. బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా గెలిచారు, ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు అయ్యారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా గెలిచారు, ఆ తర్వాత పీసీసీ చీఫ్ అయ్యారు, ఇప్పుడు ఏకంగా సీఎం అయ్యారు. కిషన్ రెడ్డి సంగతి మీకు తెలుసు. అలాంటి విరాకిల్ ఈటల రాజేందర్ల పొలిటికల్ కెరీర్లో కూడా రేపు జరగబోయే అవకాశం ఉందా? నేను ఇదంత డీప్గా ఏం ఊహించలేను కానీ ఎంపీ గెలితే చాలనుకుంటున్నాను. ఫస్ట్ రీసెంట్గా మాజీ మంత్రి బీఆర్ఎస్లో కీలకమైన నేత మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో మిమ్మల్ని హక్ చేసుకుని మీరే గెలుస్తారు అన్నారు. ఒక ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన నేత ఆ మాట అనగానే ఏమనిపించింది? అంటే ప్రజల మూడు అట్లా ఉంది కాబట్టి ఆ మూడుని ఆయన ఆవిష్కరించినట్టు అనిపించింది. ఆయన ఏం తప్పు మాట్లాడలేదు, ప్రజల మూడు ఆయనకు అర్థమైంది కాబట్టి దాన్ని ఆవిష్కరించాడు. మల్లారెడ్డి గారు అవుట్ స్పోకెన్, కడపలో ఏది దాచిపెట్టుకుంటాడు కాదు, టక్కన అనేసాడు. సొంత పార్టీ అభ్యర్థి గెలవాలి అని చెప్పి బేసిక్గా ఎవరైనా భావిస్తారు, అలాగే చెప్పుకుంటూ ఉంటారు. గెలిచినా ఓడిపోయినా ఒకవేళ అలాంటి భావం ఉన్నా కూడా బయటికి ఎక్స్పోజ్ చేయరు. ఒక పబ్లిక్గా కెమెరాల ముందు ఆ మాట మిమ్మల్ని అనటాన్ని బట్టి
అంటే ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమా వచ్చిందా? అంటే ధీమా నాకు కాదండి, మొదలు ధీమా ప్రజలకు వచ్చింది. ఈసారి మేము ఈటలందరినీ గెలిపించబోతున్నాము, ఇది సత్యం. దీన్ని మార్చగలిగే శక్తి మళ్ళా వాళ్ళకే ఉంటుంది తప్ప ఇంకో పార్టీకో నాయకుడికో డబ్బుకో మధ్యాహ్నకో ఉండదు. వాళ్ళే అనేది ఎక్కడ పోతుంది, 100% గెలిచి తీరుతారు. కానీ ఇక్కడ ఒక సరే చాలామంది అడుగుంటారు, బహుశా చెప్పి చెప్పి మీరు కూడా విసిగిపోయి ఉంటారు అన్నమాట, నా లోకల్ లోకల్ ఫీలింగ్ తీసుకొస్తూ ఉన్నారు కదా, అంటే రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అంటున్నాడు, మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డి నాన్ లోకల్ అంటూ ఉన్నారు కదా. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కులము మతము డబ్బు మద్యం ఇవన్నీ పనిచేయవు. రాజేంద్రనే నిలుపుకోవాలి, నిలబెట్టుకోవాలి అని అన్ని వర్గాలు. ఇప్పుడు మేము 24 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. ఆశా వర్కర్లు ఎప్పుడు సమ్మె చేసినా టెంట్ కిందకి పోయి వాళ్ళకి మా సంఘీభావం చెప్పిన నేను, గ్రామ కార్యదర్శులు సమ్మె చేసినా టెంట్ కింద పోయి మాట్లాడే నేను, మీ జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు రావట్లే అని చెప్పి టెంట్ వేసిన నేను, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన కూడా నేను, మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన కూడా నేను, ఇవాళ అంగన్వాడీ టీచర్ సమ్మె చేస్తే నేను, మహిళా సంఘ నాయకులకు సమ్మె చేస్తే నేను, చిన్న చిన్న కులాలుగా అణచివేత గురయ్యేటువంటి కులాలు వాళ్ళ హక్కుల కోసం ఉద్యమిస్తే సపోర్ట్ చేసింది నేను. ఇట్లా ఈ వర్గాల ప్రజలను మర్చిపోతాడు నన్ను. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళకు అండగా ఉన్నటువంటి నన్ను మర్చిపోతారనే భావన నాకు లేదు. అందుకని ఈ వర్గాలన్నీ కూడా ఇలా రాజేంద్రనాథ్ గెలిపించుకోవాలనేటువంటి తపనతో పనిచేస్తున్నాయి. మీకు మీ పొలిటికల్ కెరీర్లో 2 ఎలక్షన్స్లో చాలా విచిత్రమైన సందర్భం చోటు చేసుకుంటుంది. అదేంటంటే గజ్వేల్లో మీరు ఏకంగా అప్పటి సీఎం కేసీఆర్తో తలపడ్డారు, సరే గెలవడానికి ప్రయత్నాలు చేశారు, ఓడిపోయారు, అది వేరే విషయం. ఇప్పుడు పోటీ చేస్తున్న ఎంపీ స్థానం కూడా ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిది, సరే ఆ తర్వాత ఆయన కొడంగల్ నుంచి మళ్ళీ గెలిచారు, అది వేరే విషయం. ఇద్దరు సీఎంలతో తలపడ్డారు, ఒక సీఎంతో తలపడినప్పుడు ఓటమి పాలయ్యారు, మళ్ళీ 2వ సీఎం స్థానం నుంచి మీరు బరిలోకి దిగిపోతున్నారు. ఎట్లా ఫేస్ చేస్తారు రేవంత్ రెడ్డి? ఇక్కడ మీకు రేవంత్ రెడ్డికి ఎన్నికలు జరిగినట్టు రేవంత్ రెడ్డికి ఇక్కడ పెద్ద పనిచేసిన దాఖలాలు లేవు, ప్రజలతో సంబంధం ఉన్న దాఖలాలు లేవు. ఈ నియోజకవర్గాన్ని ఎప్పుడు ఓన్ చేసుకున్న నా కాన్సెస్ అని చెప్పి డెవలప్ చేసింది లేదు. తర్వాత ఇవాళ ఆ పార్టీ ఇక్కడ గెలిచే ప్రసక్తి లేదు. ఆయనకు ఉన్న నమ్మకం వల్ల ఏంటంటే ఏమైనా డబ్బులు బస్తీలలో ఖర్చు పెట్టి దావతలు ఇచ్చి కొంతమంది నాయకులను కొనుక్కొని కొంతమందిని భయపెట్టించి ప్రలవ పెట్టుకొని దుడిదారుని ఏమైనా ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేస్తుంది తప్ప ఎట్టి పరిస్థితిలో గెలవాలనే విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ సీఎంకి ప్రెస్టేజ్ ఇష్యూ కదా ఈ నియోజకవర్గం అనేది, సునీతారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి, ఇది నా నియోజకవర్గం కాబట్టి ఈటల్ని గెలిపించకూడదన్న భావంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, పర్టికులర్గా సీఎం ఉంటారు, ఎలా ఫేస్ చేయబోతున్నారని అడుగుతున్నారు. ఆయనకంటే ఉండాల్సిన చక్కర లేదు వాస్తవంగా, అంటే చిన్నగా ఆలోచించద్దు. ఈ జాగిరి అదేమన్నా, ఇది ఎన్నటికన్నా మల్కాగిరి ప్రజల జాగిరి తప్ప రేవంత్ రెడ్డి జాగిరో ఈటల రాజేందర్ జాగిరో లేదా మల్లారెడ్డి గారి జాగిరో కాదు అంటున్నా. అందువల్ల ఎందుకు ఊహించుకోవాలి, నాదిది నాదిది నీది ఏంది చెప్పండి. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మీకు బాగా తెలుసు, అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం, మినీ ఇండియాగా పిలిచే ఈ మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఆటోమేటిక్గా మీకు వేరే జిల్లాలో చూజ్ చేసుకోవచ్చు. వాస్తవం 34 సంవత్సరాలు ఈ కంట్రోల్, 34 ఇయర్స్. ఎస్. రెండవది అక్కడ మా బండి సంజయ్ గారు సిట్టింగ్ స్థానం ఉంది, నాకు వేరే ఆప్షన్ ఏముంటే చెప్పండి. అందరు రమ్మన్నప్పటికి కూడా ఇప్పుడు గిదిలికే నాన్న లోకల్ అంటున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. అందుకని ఎక్కడ పోను నేను, అయితే నా కరిమాలు అడగలేను కాబట్టి మంచిది కాదు, లేకపోతే మల్కాగిరి ఏమని చెప్పిన. మల్కాగిరికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బాగా చదువుకున్నాడు ఎక్కువ ఉంటారు, ఎస్ బిజినెస్ పీపుల్ ఉంటారు, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు, రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన బిజినెస్ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. కాబట్టి వాళ్ళు విజ్ఞత కలిగిన వాళ్ళు, మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా ఉన్నవాళ్ళు, మంచికి మాత్రమే పట్టాలనేటువంటి భావన, పట్టం కట్టాలనే భావన ఉన్నారు కాబట్టి మల్కాజిగిరిలో ఈజీగా ఉంటుందని చెప్పి అనుకుంటారు. కానీ మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కటి కూడా బీజేపీ గెలవాల, కనీసం ఫోటా పోటీగా ఓట్లను కూడా చూపించలేకపోయింది గత ఎన్నికల్లో. అలాంటి 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచిన ఈ పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో ఎట్లా గెలవగలను అనుకుంటున్నారు? అసలు మీకు చరిత్ర చూసుకోవాలి. కరీంనగర్ ఎన్నికలప్పుడు కూడా 2018లో మొత్తానికి మొత్తం సీట్లు బీఆర్ఎస్ గెలిచింది, మా మెజార్టీ 450,000 పైన అనుకుంటా. 4 నెలల తర్వాత ఎన్నికలు జరిగితే ఈ 4.5 లక్షల మెజార్టీ కరిగిపోయి మళ్ళీ 100,000 మెజార్టీతో గెలిచిన బండి సంజయ్ గారు, ఇంకెక్కడో ఉదాహరణ అక్కర్లేదు. 4 మంత్స్కే ఈ ప్రజల హక్కు ఇది, ప్రజల హక్కు ఇది. కాబట్టి
దీన్ని వాళ్ళు ఎటంటే అటు వాళ్ళ ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి కానీ నీ ఇష్ట ఇష్టాల మీద ఆధారపడదు. ఇవాళ ప్రజల ఇష్టమైంది అంటే భారతీయ జనతా పార్టీ గెలిపించడు. అది ఎందుకు బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని, లేకపోతే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చిన మీకు తెలుసు లాస్ట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటైర్ హైదరాబాద్ చుట్టుపక్కల సీట్లన్నీ బీఆర్ఎస్కే వచ్చాయి. అలాంటి బీఆర్ఎస్ను కూడా కాదని కాషాయ పార్టీని ఎందుకు గెలిపించాలనుకోవాలి ప్రజలు? అది ఒక పెద్ద డిబేట్ సబ్జెక్ట్, పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్. అంటే మోడీ గారిని చూసి, మోడీ గారి అభివృద్ధి పథకాలు, మోడీ గారు దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ చిత్రపటం మీద నిలిపిన తీరు, మోడీ గారు వచ్చిన తర్వాత బాంబ్ బ్లాస్ట్ లేకుండా ప్రశాంతమైన వాతావరణం, మోడీ గారు వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత మహిళలకు టాయిలెట్ కట్టించి వాళ్ళ గౌరవాన్ని కాపాడిన బిడ్డ, మోడీ గారు వచ్చిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టి సామాన్యులకు కూడా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ అనుమతిలోకి తెచ్చి ఇవాళ వ్యాపారం జరగడానికి కారకుడైన బిడ్డ, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నేషనల్ హైవేస్లో రైల్వే లైన్లలో రైల్వే స్టేషన్ల విషయంలో రైల్వే బోగీల విషయంలో ఇవాళ ఎయిర్పోర్ట్ల విషయంలో ఇవన్నీ అభివృద్ధి చేసిన ఘనత మోడీ గారికి దక్కింది. మోడీ గారు గతంతో పోలిస్తే అసలు పోలికే లేదు. సీ చేంజ్, ఎక్కడ స్కామ్లు లేవు. బోఫర్ స్కామ్ ఉందా, 2G స్కామ్ ఉందా, ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా బొగ్గు స్కామ్ ఉందా, కామన్వెల్త్ గేమ్లలో కూడా స్కామ్లు ఉన్నాయని చెప్పి నేను చెప్పండి, రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ టీడీపీలో ఉన్నప్పుడు చెప్పాడు. మల్కజ్గిరి పార్లమెంటు పరిధిలో మీకు తెలుసు బాగా ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఆంధ్ర సెటిలర్స్ అందరూ ఈటెల వైపు మొగ్గు చూపాలి అంటే వాళ్ళు కూడా అడుగుతారుగా మీరు మాకేం చేశారు అని. ఇవాళ ఆంధ్ర సెటిలర్స్ అనే మాటకు విరుద్ధం నేను, అయిపోయింది తెలంగాణ వచ్చేసింది ఉండిపోయింది, వాళ్ళు ఇక్కడ అంతా లోకల్ కింద వస్తారు. సెటిలర్స్ అని ఎందుకు అనండి. రెండవది, ఇక్కడ ఓటు కలిగిన వాళ్ళు ఇక్కడనే వేస్తారు, అక్కడ ఓటు కలిగిన వాళ్ళు అక్కడ వేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి రాజకీయాల్లో వాళ్ళు కూడా చురుకుదనం ఎక్కువ ఉండి నాకు ఈయన గెలిపించాలి నాకు ఆయన గెలిపించాలి అనుకుంటే తప్పకుండా ఈ ఓటు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని పోతారు. ఇప్పుడు ఆంధ్రాలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సో తమిళనాడులో ఎలక్షన్ జరుగుతుంటే అక్కడ పార్టీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తరఫున లోకేష్ పోయి ప్రచారం చేసి వచ్చాడు కోయంబత్తూరు నుంచి చోట. సో మల్కాజ్గిరిలో మీరు అన్నట్టు సరే సెటిలర్స్ అనట్లేదు కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినవారు, వాళ్ళ ఓట్ల కోసం చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్నో లోకేష్నో వీళ్ళేమైనా వినియోగించుకునే ఆలోచన ఉందా, ఇక్కడ ప్రచారం చేయించే ఆలోచన, లేదా బాలకృష్ణ లాంటి వారు? ఆల్రెడీ ఇప్పటికే మీరే చెప్తున్నారు అక్కడ 3 పార్టీల కూటమి ఏర్పడాలి కాబట్టి న్యాచురల్ ఇక్కడ ఉన్న కూడా అర్థమైపోద్ది కదంట. వెనుకట్లే రోజులు అయింది సమాచారం ముట్టలే అని క్షణాల మీద సెల్ ఫోన్ వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకునే అవకాశం ఉన్నప్పుడు టీడీపీ అక్కడ అలయన్స్ ఉన్నప్పుడు బీజేపీ ఇక్కడ ఓటేయరా, పవన్ కళ్యాణ్ పార్టీ అక్కడ అలయన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఓటేయరా, ఆటోమేటిక్గా వేస్తారు. యాక్చువల్లీ ఈటెల రాజేందర్ అంటే మంచి వ్యక్తి, వివాదరహితుడు అన్న పేరు ఉంది. అది అన్ని పొలిటికల్ పార్టీలు కూడా అజాశత్రువుగానే మిమ్మల్ని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ పొలిటికల్ కెరీర్లో మీరు అవలంబించిన విధానం కావచ్చు, మీరు బిహేవ్ చేసిన తీరు వల్ల. అలాంటి బీఆర్ఎస్లో మీరు నంబర్ 2, ఒకప్పుడు కేసీఆర్ తర్వాత ఎవరు అంటే ఈటెల రాజేందర్. మరి బీజేపీలో ఏ పొజిషన్ అని అడిగితే మంచి పొజిషన్, నాకు సరిపోయినంత గౌరవం మర్యాద, నాకు రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండదు. కానీ అక్కడ నంబర్ 2 కదా, ఇక్కడ కూడా నంబర్ 2 ఉంటుంది. నంబర్ 1 నంబర్ 2 ఉండవు, అందరు నంబర్ 1. అంటే మిమ్మల్ని నంబర్ 2 పొజిషన్లో ఉన్న ఈటెల రాజేందర్ని, సరే పాత విషయం ఏది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, కేసీఆర్ మిమ్మల్ని అవమానించి బయటకు పంపించడం, మంత్రి పదవి తొలగించడం, ఆ తర్వాత మీరు బీజేపీలో జరగడం, ఇవన్నీ ప్రక్రియ అంతా జరిగింది. మిమ్మల్ని అంతలో అవమానించిన ఆ పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం, అధికారం కూలిపోయిన తర్వాత ఈ ఎగ్జాక్ట్ ఫీలింగ్, ఈటెల రాజేందర్ మంచి పనే జరిగింది అనుకున్నారు? చెరపకురా చెడదవు, పొట్టొన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగొన్నెత్తి పోషమ్మ కొడుతుంది, ఈ రెండు కేసీఆర్కి అర్థమైనవి. ఆయన మాట్లాడిన భాష, ఆయన మాట్లాడిన ఈ సెంటెన్సెస్ ఆయనకి అర్థమైనవి. కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈటెల రాజేందర్ను అనేక సార్లు అత్యంత దారుణంగా విమర్శించారు. మీ మీద భూకబ్జ ఆరోపణలు చేశారు, ఎంక్వైరీలు చేశారు, మీ కోడఫరాల మీద చూశారు, ఆక్రమించారని అన్నారు. కానీ ఇంత జరిగినా ఈటెల రాజేందర్ ఏనాడు కూడా కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఒక్క మాట తూలి విమర్శించిన సందర్భాలు కనిపించలేదు. ఎందుకు వ్యక్తిగతమైన విమర్శ ఎవరు ఎప్పుడు చేయలేదు, నేను ఎన్నడూ చేయలే. కొత్తగా ఏం చేస్తా, ఏ పార్టీ నాయకుల మీద కానీ వ్యక్తిగతమైన విమర్శలు చేయలేదు. చేసే సిద్ధాంతపరమైన ఘర్షణ జరిగింది తప్ప ఆ పార్టీలో మాకు వ్యక్తుల మీద పరిచయం జరగలేదు. ఇప్పుడు మీకు ఈ ఎన్నికల్లో మీకు ప్రధానమైన ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి అనుకుంటున్నారా, లేదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత రెడ్డి అనుకుంటున్నారా? నాకు తెలిసి ఇద్దరు ఒక దగ్గర ఉంటారు, ఇద్దరు మాకు పోటీ కాదు, ఇద్దరికి చరిత్ర లేదు, ఇద్దరికి మాతో పోటీ కాదు. కానీ కేసీఆర్కి
నరేంద్ర మోడీకి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. అండర్స్టాండింగ్లో భాగంగానే ఒక 5 MP సీట్లలో ఖచ్చితంగా బీజేపీని గెలిపించడానికే లోపాయ్ గారు ఒప్పందం చేస్తున్నారు. అందులో భాగంగానే బలహీనమైన రాగిడి లక్ష్మీరెడ్డి లాంటి వారిని మీ మీద బరిలోకి దింపారు అని ఎవరంటున్నారన్నమాట అని ప్రచారం ఎవరంటున్నారు ఎవరు మిగిలిన పార్టీలు అన్నీ ఆరోపిస్తుంది కదా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అదే ఆరోపిస్తుంది కదా. 2021లో నేను నిలబడ్డప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కేవలం 3500 ఓట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారే కావాలని వీక్ క్యాండిడేట్ పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా ఈటల నాయకులు గెలుపుకోసం సహకరిస్తుందని చెప్పారు. సత్యమా? అది కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికలు మీకు సత్యమని చెప్పి కనుక ఇది సత్యమే నిజమే అని చెప్పి కనుక ఆయన అంతరాత్మక అనుకుంటే ఇది కూడా నిజమైంది. అది సత్యం కాకపోతే సత్యం కాదు. ఓకే, యాక్చువల్లీ నేను నెక్స్ట్ ప్రశ్న అదే అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పేశారు. అప్పుడు కరెక్టే మీరు అన్నట్టు అక్కడ కూడా బలహీనమైన అభ్యర్థిని కావాలని నిలబెట్టారు, ఈటల రాజేందర్ అక్కడ గెలిపించారు అని రేవంత్ రెడ్డికి మీకు మధ్య అండర్స్టాండింగ్ ఉందన్న విమర్శ అయితే ఖచ్చితంగా ఉంది. అప్పుడు ఎన్నికల ముందు బీజేపీ తెలంగాణలో అధికారంలో ఖచ్చితంగా వస్తుందన్న ప్రచారం విపరీతంగా చేశారు, మీరు కూడా అన్నారు. అంత స్ట్రాంగ్గా ఉంది కూడా, ఒక దశలో చాలా స్ట్రాంగ్గా కనిపించింది బీజేపీ. కానీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బీజేపీ వీకన్ అవుతూ వచ్చి చివరికి 8 సీట్లకు పరిమితం అయింది. ఎక్కడుంది లోపం అని అంటే చాలా లోపాలు ఉన్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గ ప్రచారం అయితే విష ప్రచారం దాన్ని అడుకోలేకపోయినాం. మేము సకాలంలో క్యాండిడేట్ పెట్టుకొని బ్రహ్మాండం ముందు తీసుకోలేకపోయినాం. మూడవది, కాంగ్రెస్ పార్టీ అంతకుముందు చతికిలబడ్డ పార్టీ, కానీ కవితను అరెస్ట్ చేయలేదనేటువంటి సంఘటన వచ్చినప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టిన కేసీఆర్ మీద కోపం పెంచుకున్న ఓట్లేసి గెలిపించారు. వీళ్ళు 6 గ్యారంటీలో లేకపోతే 66 హామీలో 4 20 చూసి కంటే కూడా కేసీఆర్ని ఓడగొట్టకపోతే ఈ రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి భావించారు. కాబట్టి ఆ కోపంలో వీళ్ళు కొట్టేసింది. అంటే అది ఖచ్చితంగా నష్టం జరిగింది. కవితను అరెస్ట్ చేయకపోవటం అనేది ఖచ్చితంగా నష్టం జరిగింది ఎన్నికల్లో. కవితను అరెస్ట్ చేయడం మా చేతులు ఉన్నదా లేదా పక్కకు పెడితే, అరెస్ట్ చేయకపోవడం వల్లనే ఇవాళ ఇద్దరు ఒకటని చెప్పి నమ్మగలిగింది. తీవ్రమైన డ్యామేజ్ చేసింది పార్టీకి, ఒప్పుకుంటారు మీరు? అంటే మీరు బీజేపీలో ఉన్న నేత, అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న నేత, మీరు పర్సనల్గా అడుగుతున్నాను మిమ్మల్ని, కవితను ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఉండాల్సిందే అంటారు ఎన్నికల ముందు? ఆమె అంత తప్పు చేసిందని మీరు ఒప్పుకుంటారా? నేను ఎట్లా అంటే పార్టీ పరంగా ఈ అరెస్ట్ అనేటువంటి సబ్జెక్టు ఆ ఏజెన్సీల మీద ఆధారపడి, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ దర్యాప్తు సంస్థల రిపోర్ట్ల మీద ఆధారపడి ఉంటుంది తప్ప మనం చెప్తే అరెస్ట్ చేశారు, మనం చెప్తే అరెస్ట్ చేయకుండా ఉండదు. కానీ అలా కాదు కదా, మీరు కాంగ్రెస్ గారి మిగిలిన పార్టీలు చేసిన ఆరోపణలు మీకు బాగా గుర్తుంది. ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి సిసోడియా లాంటి వారిని అరెస్ట్ చేశారు, కానీ ఇక్కడికి అనేక సార్లు ఈడీ అధికారులు వచ్చారు, కొచ్చింగ్ చేసి వెళ్ళిపోయారు, కానీ కవితని నాడు అరెస్ట్ చేయాల. వాళ్ళు అధికారంలో ఉన్నంతసేపు కవితను అరెస్ట్ చేయాల. కేవలం ఎందుకు అంటే కేసీఆర్ మోడీతో మాట్లాడాడు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను ఒప్పించి బెదిరించో బుజ్జగించో కవితను అరెస్ట్ చేయకుండా ఆపించగలిగాడు కేసీఆర్. అది కూడా మోడీతో ఉన్న సాన్నిహిత్యం వల్ల అని తప్పు శుద్ధ తప్పది. రెండోది, బీజేపీ గత ఎన్నికల్లో అంతలా దెబ్బతినటానికి కారణం ఏంటి అంటే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అనే ఇంకొక విమర్శ కూడా ఉంది. సో మీరు బయటకు ఒప్పుకుంటారా లేదా అన్నది నాకు తెలియదు, కానీ బట్ బండి సంజయ్ ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా పార్టీ ముందుకెళ్ళింది. ఇందాక నేను అదే పదే పదే అంటూ ఉన్నా, బీజేపీ ఎన్నికల ముందు చాలా స్ట్రాంగ్గా కనపడింది, జనాల్లోకి వెళ్ళింది. ఒకనొక దశలో అధికారం కూడా బీజేపీ చేపడుతుందేమో అన్న ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో బండి సంజయ్ని అకస్మాత్తుగా తప్పించేయటాన్ని ఎట్లా చూస్తారు మీరు? తప్పు మీదంతా మీలాంటి మీడియా ప్రచారం చేసింది కాబట్టి అది డిస్టర్బ్ అయింది. భారతీయ జనతా పార్టీలో 3 ఏళ్ళ వరకే మా అధ్యక్ష పదవి ఉంటుంది. 3 ఏళ్ళు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాడు ఆయన. మళ్ళా కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు 2 నెలలు 3 నెలల వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఆ 3 నెలల 4 నెలల వెసులుబాటులో వారి కొత్త నియమించారు, కానీ అకారణంగా అర్ధాంతరంగా తీసేసిండ్రు, ఏదో జరిగిపోయింది అని అది శుద్ధ తప్పది. అంటే ఎందుకు అంటే ఒక ప్రచార సభలో కేసీఆర్ స్వయంగా అన్నారు, నాతో పెట్టుకుంటే ఏమవుద్దో చూశారు కదా, కొంతమంది ఎగిరెగిరి పడ్డారు, నా మీదకి వచ్చారు, వాళ్ళని ఎలా తప్పించానో చూసావా అంటూ. అంటే నేను చెప్పబట్టే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడారు. అక్కడ బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. మా పార్టీ అంత బలహీన పార్టీ కాదు. లోపాయికార ఒప్పందం చేసుకున్నంత ఇంత సాగి దిగజారదు. అందువల్ల దాని గురించి ఇంకేం చెప్తే చెప్పి. మీరు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, కాన్స్టిట్యూన్సీ వైజ్ అందుకే మిమ్మల్ని పరిమితం చేయటం లేదు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది అనేది మీకు తెలుసు. మీ పార్టీ నేతలు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కూడా లేఖలు రాశారు విచారణ జరిపించమని. మీరు ఆ పార్టీలో ఉండి వచ్చిన నేతగా ఏం చెప్తారు కాళేశ్వరం అవినీతి గురించి? 100% ఎంక్వైరీ జరగవలసిందే. నిజంగా దోషులను తేలితే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే.
మీరు ఆ పాలనలో మీరు కూడా భాగస్వాములు. ఆ రోజు మీరు ఆర్థిక శాఖ మంత్రి, తెలంగాణ మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి. అయితే నన్ను కూడా జైలు పెట్టచ్చు. మీరు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి, ఆ రోజు నిధులు ఏది విడుదల అవ్వాలన్నా ప్రతి రూపాయి మీ నుంచే విడుదల అవ్వాలి. సో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం అన్న విషయం మీరు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీకు ఐడియా ఉందా? అసలు అట్లాగా అండి, టెండర్లు ఎక్కడన్నా 0.45, 0.6, 0.12 గింతనే పోద్దా అండి టెండర్లు? గ్లోబల్ టెండర్లలో టెండర్లలోనే గోల్మాల్ అని చెప్పి అప్పుడు మాట్లాడింది కదా, మొత్తం క్లబ్ చేసుకొని ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి సాగి దిజారింది, మొత్తం రాష్ట్ర ఆర్థిక ఖజానా కుప్పగిలిపోతే ఇట్లా చేస్తానని చెప్పి చెప్పిండ్రు వాళ్ళని. అందువల్ల కట్టిండు. ఈ కట్టే క్రమంలో ఇంజనీర్లు డిజైన్ చేసుకోవాలి, సాయిల్ ఏంటిది, ఇక్కడ ఉన్నటువంటి డెప్త్ ఎంత, ఇక్కడ ఉండేటువంటి ఇతర రీజన్స్ అన్నీ కూడా వాళ్ళు గమనంలోకి తీసుకొని చేయాలి. కానీ కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు, నేనే ఇంజనీర్ లాగా నా బ్రెయిన్ అంతా కూడా కరగబెట్టి ఈ ప్రాజెక్ట్ కట్టినా నేనే గొప్ప ఇంజనీర్ అన్నాడు, సృష్టికర్త అన్నాడు. మరి అన్నిటికీ ఆయనే బాధ్యత వహించాలి కదా, మేమంతా నిమిత్త మాత్రం లెక్కనే అని చెప్పాడు కదా. మా మొత్తం చరిత్ర అంతా కూడా మీరు మంత్రులే కావచ్చు బిడ్డ, మీరంతా నిమిత్త మాత్రమే చెప్పిన సంఘటనలు అనేకం ఉన్నాయి కదా. మంత్రులనే ప్రగతి మనం రాలేదు కదా, కడియం శ్రీఆర్ గారు, ఇవాళ మహమూద్ అలీ గారు, నేను, ఇట్లా అనేక మంది ఉన్నారు. మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ రోజుల్లో? 100% చేసినా కేసీఆర్ ప్రాజెక్ట్ కట్టడానికి అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇంజనీర్లు ఏ టైంకు ఏం చేయాలో గదే చేయాలి తప్ప, సాయిల్ టెస్టింగ్ సపోజ్ ఉంది, ఒక 3 ఏళ్ళు సర్వే చేయాలనుకో, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద అధ్యయనం చేయాలి, మళ్ళీ ఫ్లడ్ ఏం వస్తుంది అంత టక్కటక్ ఇవన్నీ ఏళ్ళు ఇక్కడ చేసిన అనుకో, కుంపలు మునిగిపోయాయి, ఏం లాభండి చెప్పు. ఇవాళ చివరికి ఇంకా పూర్తి స్థాయిలో నీళ్లు లిఫ్ట్ లిఫ్ట్ చేయకముందే ఇవాళ రెండో పంట ఎండిపోయింది నీళ్ళు లేక, ఆ పిల్లలు కుంగిపోవడం వల్ల, నీళ్ళన్నీ కూడా వెకెట్ చేయడం వల్ల ఇవాళ నీళ్ళు లేకుండా అయిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్ట్ కట్టారు, అవసరం లేకపోయినా 3 డ్యాములు కట్టారు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మరొక ఆరోపణ. నేను అంత డెప్త్ ఆరోపణ నేను చేయను, కానీ పోనీ వారు చేస్తున్నప్పుడు నీకు ఎందుకు బుద్ధి లేదు, మరి ఎందుకో ఎంక్వైరీ చేస్తలేవు, ఎందుకో తొందరగా జైలపాలు చేస్తలేవు, ఎందుకో ప్రకటిస్తలేవు, కాళేశ్వరంలో ఇంత అన్యాయం జరిగింది, మేడిగడ్డ పంప హౌజ్లో ఇంత అన్యాయం జరిగింది అని ఎందుకు చెప్తలేవు, ఎందుకు చెప్పలేకపోతున్నావు, ఎందుకు చర్య చేపట్టలేకపోతున్నావు చెప్పండి. నిజంగా నీకు అంత కసి ఉంటే అన్యాయం జరిగిందని చెప్పి నువ్వు భావిస్తే తక్షణమే కమిటీలు వేసి నిగ్గ దిల్చి బయట పెట్టాలి కదా, ఎందుకు పెడతలేవు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు నిజమే, కన్స్ట్రక్షన్లో లోపాలు నిజమే, డిజైన్లో లోపం ఉన్నమాట నిజం, అట్లాగే ఇంజనీర్ల మాటలు పెడచవిని పెట్టి కేసీఆర్ ఇంజనీర్గా వ్యవహరించి ప్రాజెక్ట్ కట్టడం వల్లే ఈ విధంగా పిల్లర్లు కుంగాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే కేంద్రానికి సంబంధించిన టీం వచ్చి విజిట్ చేసి పరిశీలించి రిపోర్ట్ ఇచ్చింది. సరే, రాష్ట్ర ప్రభుత్వమే దీనికి సంబంధించి విచారణ చేస్తుంది. మీరు ఒక కీలకమైన నేతగా, ఒక పార్టీకి సంబంధించిన కీలకమైన నేతగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ కేసులో లేకపోతే ఈ విచారణ తర్వాత కేసీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని మీరేమని డిమాండ్ చేస్తారా? చీఫ్ ఇంజనీర్ అని మీరే అంటున్నారు. ఇప్పుడు నేనడే చెప్తానండి, ఆయన మీద నెట్టబడ్డ ఏ అభియోగాలు అవుతున్నాయో ఆ అభియోగాలు ప్రూవ్ కావాలి కదా, అది సిబిఐదా, ఈడీదా, లేకపోతే ఇంకో దాందా, వాళ్ళు పోయి ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేసిన తర్వాత తేలితే అప్పుడు ఉంటుంది, కానీ వాడిన కేసీఆర్ అరెస్ట్ చేయాలని ఎందుకంటండి, నాకేమవసరం చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఇంకొక బర్నింగ్ ఇష్యూ ఒకటి అండి, ఫోన్ ట్యాపింగ్ అంశం, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఫోన్ ట్యాపింగ్ చేయడం దుర్మార్గం. 4 కోట్ల మందిలో ఉండేదే 17 మంది మంత్రులు, 17 మంది మంత్రుల మీద కూడా నీకు విశ్వాసం లేకపోతే నువ్వు ఎట్లా పాలిస్తావు? భార్యల ఫోన్ కూడా ట్యాప్ చేసు, పిల్లల ఫోన్ ట్యాప్ చేసు, పిల్లల ఫోన్ ట్యాప్ చేయడం అర్థం ఉంది, గన్మెన్ల ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళు అర్థం ఉంది, చివరి భార్యల ఫోన్ కూడా ట్యాప్ చేస్తే నీకైనా ఏముంటే చెప్పండి. బ్యాడ్ కదా, సాడ్ పార్ట్ కదా. వ్యక్తి స్వేచ్ఛను హరించి ఆకు నీకు ఎవడిచ్చిండు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి పని చేయని చెప్పి ఎవడు చెప్పిండు? యాక్చువల్లీ మీరు గెలిచిన చాలా ప్రెస్టీజియస్గా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. మీరు వెళ్ళి ఎక్కడైతే ప్రచారం చేశారో మునుగోడు సభ, అక్కడ మీ మీద దాడి కూడా జరిగింది. సో అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ 2 ఉప ఎన్నికల్లో ఏ పార్టీలు పంచడానికో లేకపోతే వేరే కార్యక్రమాలు వినియోగించడానికో తీసుకెళ్తున్న డబ్బులు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పసిగట్టి కేసీఆర్ ఆ డబ్బునంతా కూడా సీజ్ చేయించారు అని ఇక్కడ పర్టికులర్ కిషన్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు, మా బీజేపీ ఆఫీస్లో ఉన్న అకౌంటెంట్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు.
యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే మీ ఫోన్ కూడా ట్యాప్ చేశారన్న ఆలోచన? అందరి ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఫోన్ ట్యాప్ చేయగలిగింది కాబట్టే ఇవన్నీ హుజరాబాద్లో అంత ఇబ్బంది పెట్టగలిగినారు, మునుగోడులో ఇలా విజయాన్ని ముడుకొట్టుకోగలిగినారు. అంటే పర్టికులర్ మీ ఫోన్ ట్యాప్ చేశారన్న ఆలోచన? ట్యాప్ చేసిండ్రు. నా చేయకపోతే ఎవరు చేస్తారండి? ఫస్ట్ ఈ రాష్ట్రం మొట్టమొదటి చేసిన ఫోన్ నాది, రేవంత్ రెడ్డిది. అట్లా ఎందుకనండి? అర్థం కాలే క్లారిటీ. ఎందుకు కోపం ఎవరికి? మీ మీద కోపంతో ఉంటేనే కదా ఫోన్ ట్యాప్. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేయటం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందారు కేసీఆర్ అని 100% కరెక్ట్. ఇప్పుడు శత్రువు సమాచారం అంతా సేకరించుకొని దానికి ఎట్లా విరుగుడు చర్య చేపడతావు కదా? అంటే తొండి చేసే గెలిచావు, లేకపోతే గెలవబోతుంది. కానీ అదే ఫోన్ ట్యాపింగ్ మొన్న జరిగిన ఎన్నికల్లో ఉపయోగపడలేదు కదా. ఎందుకు? ఉప ఎన్నికల్లో గెలిచి ఉండొచ్చు, కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఫోన్ ట్యాపింగ్ చేసి గెలవలేకపోయారు కదా కేసీఆర్. అంటే మొత్తం మ్యాసివ్గా వ్యతిరేకత వచ్చినప్పుడు ఏం చేస్తావు? కొంచెం అంటే ఏదైనా చేయగలుగుతావు అని. మొత్తం ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగే శక్తి ట్యాపింగ్ లేదు, నా వీళ్ళ సర్వే సంస్థలు లేదు, వీళ్ళు పెట్టుకునేటువంటి ఉన్నాయి కదా కనుగోలు గినుగోలు, వీళ్ళకు లేదు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఇప్పుడు కాళేశ్వరరావు అవినీతిలో కానీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానీ కేంద్రం తరఫున ఏమైనా ఒత్తిడి తీసుకురాబోతున్నారా దీని మీద? ఎన్నికలు అయిపోయిందే మాట్లాడతాం. విచారణ అంటే రాష్ట్ర ప్రభుత్వం విచారణ, ఈ ఎన్నికలు అయిపోయిందే మాట్లాడతాం. ఈ రెండు అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయిస్తోంది, అది బాగా జరుగుతుందని అనుకుంటూ ఉన్నారు మీరు ఏమైనా? ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇప్పటికే ఇంకా విచారణ చేయాలి. ఇప్పుడు వాళ్ళే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ప్రతిపక్షాలు ఉన్నాడు, ఎన్ని మాట్లాడినా మాట్లాడండి. మరి గన్ని రకాల మాట్లాడిన మీరు ఎందుకు ఇంకా డిలే చేస్తున్నారు చెప్పండి? మీరు అన్ని రకాల సమాచారం ఉంటాయి కదా. ఆనాడు గవర్నమెంట్ ఎట్లయితే సమాచారం సేకరించుకుందో ఈనాడు గవర్నమెంట్ కూడా అట్లే సేకరించుకుంటుంది కదా. ఆనాడు కేసీఆర్ గెలవలేకపోయిండు, ఇవాళ కూడా వీళ్ళు గెలవరు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమంగా దుర్మార్గంగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా పైసలు పెట్టుకెళ్తాం, మద్యం పెట్టుకెళ్తామని అహంకారం ప్రదర్శించే చోటికి ఇగో కేసీఆర్కి ఏం వచ్చిందో రిజల్ట్ గదే వస్తుంది. చివరిగా ఒక ప్రశ్న, మల్కాజ్గిరి ప్రజలు ఈటెల రాజేందర్కు ఎందుకు ఓటేయాలని అడిగితే? అసలు నాకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి చెప్పండి. ఈ పక్క ప్రజలు ఏమనుకుంటుంది సార్, ఈ బీఆర్ఎస్ అభ్యర్థి మాకు ఎవరో తెలియదు, ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో నాకు తెలియదు. మాకు తెలిసిందనే 24 ఏళ్ళుగా కాలుకు మొల్లిరితే పన్ను తోపికిన బిడ్డ, కో అంటే పలికే బిడ్డ. ఇవాళ ఉద్యమంలో ఉన్నాడు, కొట్లాడు, మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిండు, మళ్ళీ బీజేపీలో ఎంపీగా గెలిపించుకోవాలి. ఆయన ఉంటేనే మాకు శ్రీరామ రక్ష అనేది ఒకటి. రెండోది, ఇవాళ ఇక్కడ ఐటీ కారిడారో, ఇండస్ట్రియల్ కారిడారో, రోడ్డు నిర్మాణమో, ఫ్లైఓవర్ నిర్మాణమో, డ్రైనేజ్ సిస్టమో, డ్రింకింగ్ వాటర్ సిస్టమో, లేకపోతే రేపు రావాల్సినటువంటి మెట్రో సిస్టమో, ఇవన్నీ చేయగలిగే సత్తా బీజేపీ మాత్రమే ఉంటుంది. ఈవెన్ డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పుడు మీరు కట్టకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వమే కట్టించే దానికోసం కూడా ఆలోచిస్తాను. మీ ఆధ్వర్యంలో జరిగిన పరేడ్ గ్రౌండ్ మీటింగ్లో అమిత్ షా ఓ మాట అన్నారు, 6వ తేదీ తర్వాత రేవంత్ రెడ్డి తట్టబుట్ట సర్దుకోవాల్సిందే అండి. అంటే ఏంటి దాని మీనింగ్? ఏంటంటే గవర్నమెంట్ని పడగొడుతున్నారనా, లేకపోతే రేవంత్ రెడ్డిని దింపేస్తున్నామని? గవర్నమెంట్ పడగొట్టే క్వశ్చన్ లేదు, మా మేము ఎందుకు చేస్తామండి. కానీ ఇచ్చిన హామీలు ఉంటాయి కదా, ఇప్పుడు అంటేనే ఎన్నికల కోడు అది దాన్ని తప్పించుకొని ప్రయత్నం చేస్తున్నావు. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత అమలు చేయకపోతే నువ్వు ఉంటావా? ప్రజల విలువ రాదా చెప్పండి? ఒకటా రెండు హామీలు, 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డకి ఇచ్చింది కదా హామీ, 2 చదువుకున్న అమ్మాయిలకు స్కూటీ, 3 రైతులకు 10,000 రూపాయలు ఏం కర్మ, 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. ఇట్లా అనేకం ఇచ్చిన హామీలు అయితే అమలు. ఈసారి 3వ సారి బీజేపీ అధికారంలోకి వచ్చి దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు ఎత్తేస్తారు అని, అది ముస్లిం రిజర్వేషన్లు కాదు మీకు తెలుసు, మిగిలిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఎత్తేస్తారు అని ప్రచారం. పిచ్చిపట్టినోడు మాట్లాడే మాటలేదు, జ్ఞానవంతుడు మాట్లాడే మాటలు కాదు, దాని గురించి కామెంట్ కూడా చేయను. నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, తెలంగాణ ప్రజలారా, ఈ ఎస్సీలకు ఎస్టీలకు వచ్చే రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు. ఆనాడు అంబేద్కర్ బ్రిటిష్ గవర్నమెంట్లోనే సైమన్ కమిషన్ దగ్గర పోయి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొని 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఆయననే పాల్గొని స్వయంగా అప్పీల్ చేస్తే రిజర్వేషన్ వచ్చినాయి. స్వతంత్రానికి పూర్వమే సావు మహారాజ్ రిజర్వేషన్ సిస్టమ్ తెచ్చిండు, దాంతోపాటు బ్రిటిషర్స్ కాలంలోనే ఇదంత సిస్టమ్ వచ్చింది. అందువల్ల మీరు ఘీ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తే ఎట్లా అనుకుంటారండి? మొత్తం మీద ఎన్నికలు ఎన్ని సీట్లు రాబోతున్నాయండి? 12 పైన 12 పైన మిగిలిన సీట్లు
చూడాలి కదా, అది కూడా ఫైట్ చేస్తాం. అంటే మీ ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి వస్తాయనా బీఆర్ఎస్కి వస్తాయని చూడాలి. అంటే సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మెజారిటీ సీట్లు వస్తాయి అంటున్నారు, కానీ బీఆర్ఎస్కి అసలు సీట్లే రావన్నా అని సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఉండొచ్చు. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఇటల్ రాజేందర్ గారు. అది ఇటల్ రాజేందర్తో నేనే ఎంపీ మరొక నాయకుడితో మరో నియోజకవర్గంలో మళ్ళీ కలదు. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ ద షో. For more videos like this, subscribe BigTV channel.